తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం ఆమోదించడం ద్వారా రైతులకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉందని రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా పైరవీలకు తావు లేకుండా మండల కేంద్రాల్లో ఒకే రోజులో క్రయ విక్రయాలు మార్పులు చేసే విధానాన్ని చట్టం ద్వారా అమలు చేయటకు రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ముస్తాబాద్ రైతుల పక్షాన మండల ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి గారు రైతు చట్టం ఏదైతే తీసుకువచ్చారో ఆ రైతు అందరూ కూడా అంటే ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా సంతృప్తి పనులను చేస్తున్నారు కాబట్టి వారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలుగా ఉంటారని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరొక నూతన తెలంగాణ శకానికి నూతన అధ్యాయానికి బంగారు తెలంగాణకు మార్గాలు వేసే విధంగా అయ్యేలా అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టాన్ని మొన్న 9వ తేదీన ప్రవేశపెట్టి 2 రోజులు దాన్ని లోతుగా చర్చించిన తర్వాత ఇవాళ ఆమోదం పొందే క్రమంలో మేము ముస్తాబాద్లో గౌరవ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు చేస్తూ వారు చేసే చట్టానికి అందరం కూడా సంతోషిస్తూ ఒకసారి కృతజ్ఞతలు చెప్పే విధంగా ఈ యొక్క వేడుకను చేస్తూ ఇందులో మండలానికి సంబంధించిన పెద్దలందరూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళా నాయకురాలు అందరూ పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులు అందరూ నమస్కారం. ఇవాళ నూతన శకానికి నాంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా కూడా కొన్ని కాలాల పాటు 10 మందికి ఉపయోగపడే విధంగా చట్టాలు తయారు చేస్తారు. సరే అందరు ఎమ్మెల్యేలు అవుతారు, అందరు మంత్రులు అవుతారు, కొందరు ముఖ్యమంత్రులు అవుతారు, కాలం గడుస్తుంటారు. కానీ మనం చేసే పని ఇవాళ గౌరవ పివి నరసింహారావు గారు దేశ ప్రధానిగా చేసి వారు 100వ చేతి జయంతి ఉత్సవాలు వారు కొన్ని భూ సంస్కరణ చట్టాలు చేశారు. దాన్ని ఇలా మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీలు ఏదైనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పీవి చేసేదాన్ని పీవి మన తెలంగాణ రాష్ట్రానికి టీవీ పీవి అంటే ఒక మనకు ఒక బ్రాండ్ ఆయన ఎంతో మంచి పనులు చేసిండని ఇవాళ అతన్ని మంచి పనులు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడాది పాటు శ్రద్ధ ఉత్సవాలు చేస్తారు. ఎందుకంటే అప్పుడు పీవి చేసే సంస్కరణ గొప్పవి కాబట్టి అంటే చట్టాలు తయారు చేయడము చట్టాలు రూపకల్పన చేయడము అది ఒక చాలా మేధో సంపత్తి. ఈ వ్యవస్థ మీద పట్టు మరియు వ్యవస్థ మీద ప్రేమగా ఉండాలి. ప్రజలకు ఏం చేయాలనేది ప్రేమ ఉండాలి. ప్రజలకు ఏం చేస్తే బాగుపడతారు ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్రం ఉన్నంది రోజులు కూడా ఈ ప్రజలు మరొకరని తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకంగా మండల ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అమలవుతున్న సందర్భంగా ముస్తాబాద్లో చేస్తున్నటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ అధ్యక్షులు సురేంద్రరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు పెద్దలందరికీ పాత్రికేయులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకునే ఏ కార్యక్రమం తీసుకున్నా వారు దూరదృష్టితోని పేదవాళ్లకు మేలయ్యే విధంగా ఉంటుంది. ఏ కార్యక్రమం తీసుకున్న వారు దమ్ము ధైర్యంతో తీసుకున్నటువంటి కార్యక్రమం వారు గొప్ప ముఖ్యమంత్రి. ఇంత గొప్ప ముఖ్యమంత్రి గారు ఉండడం మన ప్రజల మన రాష్ట్ర ప్రజల అదృష్టం. వారు ఇలాంటి ఎన్ని చేసినా పేద ప్రజల కోసమే చేస్తారు కాబట్టి వారు ఆ దేవుడి దయవారి వారి మీద ఉండి మనందరి ఆశీర్వాదం కూడా మన ముఖ్యమంత్రి పైన ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే వారు చేసే ప్రతి పని కూడా పేదవారి కోసం చేస్తాడు. రైతులు కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచన మీద వారు చేస్తారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి మన ఆశీర్వాదము ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తున్న సందర్భంగా ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడు సురేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి